విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం జడ్పీటీసీ దొండ రాంబాబు వ్యవసాయ క్షేత్రంలో జిల్లా 39 మండలాల జడ్పీటీసీల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పార్టీలకు అతీతంగా జడ్పీటీసీలందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలందరూ బుచ్చయ్యపేట జడ్పీటీసీ దొండ రాంబాబుని విశాఖ జిల్లా జడ్పీటీసీల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి హాజరు కాని జడ్పీటీసీలు ఫోన్ ద్వారా రాంబాబుకి తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా జడ్పీటీసీల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన దొండ రాంబాబు మాట్లాడుతూ తనకి ఈ అవకాశం ఇచ్చిన జడ్పీటీసీలందరికీ ప్రత్యేకంగా వందనలు తెలియజేశారు. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా భావించి జడ్పీటీసీల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని, నిరంతరం జడ్పీటీసీలందరికీ అందుబాటులో ఉంటానని రాంబాబు తెలిపారు. జడ్పీటీసీల మొట్టమొదటి ఆత్మీయ సమావేశం ఈరోజు బుచ్చిపేట మండల జడ్పీటీసీ దొండ రాంబాబు వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో 39 మండలాల జడ్పీటీసీలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే పార్టీలకు అతీతంగా అనంతగిరి జడ్పీటీసీ, ఏదైతే సిపిఎం పార్టీ నుంచి గెలిచిన అనంతగిరి జడ్పీటీసీ, అదేవిధంగా నర్సీపట్నం టీడీపీ నుంచి గెలిచిన జడ్పీటీసీ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మొట్టమొదటిసారిగా జరిగిన ఈ సమావేశానికి పర్వడ జడ్పీటీసీ కూడా అధ్యక్షులు వహించారు. అయితే అందరూ కూడా బుచ్చిపేట మండలానికి చెందిన దొండ రాంబాబుని ఏకగ్రీవంగా కూడా ఈ జడ్పీటీసీల ఫారం ప్రెసిడెంట్ కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే మనతో పాటు పర్వడ జడ్పీటీసీ గారు ఉన్నారు. అయితే ఈ ఫారం యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకున్న ప్రయత్నం. నమస్కారం అండి. ప్రత్యేకించి ఫారంకి ప్రణాళికలు అంటూ ఏమి ఉండవండి. మేమందరం కలిసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని అందరం కలిసి ఒక అభిప్రాయంతో, అందరమే ఏకాభిప్రాయంతో ఒక ఫారం అంటూ ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అధికారుల పట్ల, లేదా స్థానికంగా, లేదా ఆ పక్క గ్రామంలో లేదా పక్క మండలాల్లో మనకు సంబంధించిన వ్యక్తుల యొక్క అవసరాలు ఆలోచనలు ఏమైనా కలిసి ఉంటే పరస్పర సహకారం, ఒకరికొకరు ఒక జిల్లాగా ఏర్పడినప్పుడు 39 మంది జడ్పీటీసీలు ఉన్నప్పుడు మనందరం ఒకే పార్టీ నుంచి మన గౌరవ మన ఎమ్మెల్యేలు యొక్క మద్దతుతో, అభిమానంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం జడ్పీటీసీలకు ఎన్నికయ్యి ఉన్నాం కాబట్టి ఆ మండలాల్లో ఉన్నటువంటి మన యొక్క అవసరాలని, లేదా మన మండలంలో ఉన్నటువంటి మన యొక్క హక్కుల్ని, మన యొక్క బాధ్యతల్ని తెలుసుకోవడానికి ఒక ఫారంగా ఏర్పాటు చేసుకోండి. ఆ ఫారం ద్వారా మనం ప్రజలకి మరింత దగ్గరగా ఎలా వెళ్ళగలుగుతాము, ప్రజలకి మరింత దగ్గరగా మన యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలని, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలని, మా గౌరవ విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ సాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారి యొక్క ఆలోచనల్ని, మా జడ్పీ చైర్మన్ సుభద్రమ్మ గారి యొక్క ఆలోచనల్ని వ్యక్తిగతంగా గ్రామంలోకి, మండలాలకు తీసుకుని వెళ్ళి తద్వారా పార్టీ బలోపేతం అవ్వాలి, తద్వారా మేము స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి మేము జవాబుదారీగా ఉండాలి. ఉండాలంటే అందరం కలిపి ఒక పరస్పరంగా ఒక అభిప్రాయాలను మనం షేర్ చేసుకోవాలి. ఒకరి అభిప్రాయాలని ఒకరు షేర్ చేసుకోండి. మనం తెలియని విషయాల్ని కొంతమంది సీనియర్లు చాలామంది ఉన్నారు. మన ఈ జడ్పీలో 4-5 సార్లు 3 సార్లు జడ్పీటీసీలు ఎన్నికైన వారు, లేదా గత 20-30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఈ స్థానిక సంస్థల్లో వివిధ పదవుల్లో ఎన్నికైన వారు, తద్వారా అంటే వీళ్ళందరం కూడా ఒక కలెక్టివ్గా కలిసి ఉంటే అభిప్రాయాలు మనం షేర్ చేసుకోండి. మనం ఏ రకంగా మరింత ముందుకు మనం గ్రామాల్లో వెళ్ళగలుగుతాం, తద్వారా పార్టీకి ఏ విధంగా మనం సేవ చేయగలుగుతాం, ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతాం, మన హక్కుల్ని, మన యొక్క బాధ్యతల్ని ఏ విధంగా నిర్వర్తించగలుగుతాం అనేది తెలుసుకోవడమే ఇది యొక్క అజెండా తప్పించి వేరే ప్రణాళికలు అంటూ ఏమీ ఉండవు. చెప్పండి రాంబాబు గారు, చెప్పండి ఈ రోజు వారు సాధారణ జడ్పీటీసీ, ఈ రోజు 39 మండల జడ్పీటీసీకి ఒక ప్రతినిధిగా ఉన్నారు, జడ్పీలో వీళ్ళందరి తరపున గణం ఏ విధంగా చెప్పబోతున్నారు? సమస్యలు ఇప్పుడే డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడైనా మా హక్కులకు భంగం వాటిల్లినప్పుడు సొంత పార్టీ అయినా బయట పార్టీ అయినా, ఇవాళ మండలం మొత్తానికి మెజారిటీ ఓట్లతో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులని ఎమ్మెల్యే తర్వాత ఎవరంటే జడ్పీటీసీయే. ఈ కాన్స్టిట్యున్సీ వరకు మా నియోజకవర్గాలకి మా ప్రజలందరూ ఎన్నుకున్నారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే కనీసం ఎక్కడైనా ఆఫీసు పోయి కూర్చొని ఏదైనా సమస్య చెప్పుకుందాం అంటే ఏం కాని వ్యక్తులను 2-3 సీట్లు ఉంటున్నాయి తప్ప జడ్పీటీసీ ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి. దాని మీద మొట్టమొదటిసారిగా మా ఉక్కంపేట సోదరు జడ్పీటీసీ మచ్చలింగ్ గారు స్టార్ట్ చేశారు. ఏదైనా ఇది చెప్పింది న్యాయమైంది అనిపించింది. గవర్నమెంట్ తెలుసుకుంటే ఏదైనా చేయగలదు కాబట్టి అందరం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న వ్యక్తులమే కాబట్టి, అన్ని రాజకీయ నేపథ్యంలో వ్యక్తులం కాబట్టి ఈ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ముందు మేము కూర్చోవడానికి ఒక అకామిడేషన్ ఇస్తే ప్రజా సమస్యలు ఇంకా ముందుకి, ఇవాళంతా గవర్నింగ్ బోర్డ్ అంతా సూపర్గా ఉంది, ఇంకా పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాన్సెప్ట్ అయితే పెట్టారో అవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం మా హక్కులు. మేము మండలాలు తిరిగేటప్పుడు ఎప్పుడైనా ప్రొవైడ్ చేస్తే వెహికల్ లేని వాళ్ళకి ఒక వెహికల్, కొంతమంది సోదరి మళ్ళీ ఉన్నారు వాళ్ళకి వెహికల్ లేవు,
అలాగే అక్కడ కూర్చున్నప్పుడు ఇటీ అండ్ రెవెన్యూ పరిస్థితి నుంచి వచ్చినప్పుడు అలా టీఏ కాపి తేటం ఒక ఇటీ అండ్రు లేదే మేము మా వెహికల్ మీద తిరిగినప్పుడు అన్న టీఏ డిఎల్ కదా ఏదైనా ప్రొవైడ్ చేయడానికి అలాగే పక్క రాష్ట్రంతో పాటు తెలంగాణలో ఏ రకంగా అయితే అమలు జరుగుతున్నారు అందరం కూడా మరి ఖర్చులతో కూడుకున్న పని విశాఖపట్నం వెళ్ళి రావాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జడ్పీటీసీకి అయితే 110-120 కేఎం ఉంది కాబట్టి గౌరవ వేతనం కూడా పక్క రాష్ట్రంతో సమానంగా ఇమ్మాలని చెప్పి అడుగుతూ మరి ఫండింగ్ కూడా ఏదైనా ఉండేలు ఉంటే ఎమ్మెల్యేలు ఇచ్చినా మేమిచ్చినా కానీ ఆయా ప్రజాప్రతినిధులకి అందజేస్తాం ఏదైనా ఊర్లో ఇచ్చినప్పుడు ఎంపీటీకి సర్పంచి చెప్పిస్తాం కాబట్టి ఎమ్మెల్యేలు పట్టుకెళ్ళి మేము పట్టుకెళ్ళినా మరి ఆ జిల్లా పరిషత్ ఉండే వరకు మేమే అక్కడ సర్వసత్తా కాబట్టి జిల్లా పరిషత్లో మా వాణి మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి వినిపించలేక మేమైనా పండించేటప్పుడు మాకు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు జడ్పీ చైర్మన్ ఇచ్చారని చెప్తాం తప్ప ఇది వ్యక్తిగతంగా మేము తెచ్చామని ఇప్పుడు కూడా చెప్పం కాబట్టి ఎమ్మెల్యే సహకారం కూడా తీసుకొని భవిష్యత్తులో విశాఖపట్నం జిల్లాని మోడల్గా తయారు చేయడానికి అఫీషియల్గా ఉన్న జడ్పీ చైర్మన్తో పాటుగా అధికారులతో పాటుగా మేమందరం కూడా ఒక కుటుంబంలో అందరూ కలిసిమెలిసి పనిచేసి భవిష్యత్తులో విశాఖపట్నం జిల్లా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కావస్తుంది కాబట్టి దీనికి ఒక ప్రాచీన సంస్కృతి ఉంది కాబట్టి భవిష్యత్తులో విశాఖపట్నం కాసి భారతదేశం అంతా చూస్తుంది కాబట్టి విశాఖ జడ్పీటీసీ కాసి కూడా ఆంధ్రప్రదేశ్ అంతా చూసేలాగా అందరినీ కలుపుకొని కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ ఓ మాట మీద ఓ తాటి మీద ఉండి ఏ కష్టంకి వచ్చిన ఒకే మాట మీద ఉండి అప్పుడున్న సందర్భాన్ని పెట్టుకొని ఆయా ఎమ్మెల్యేల తాలూకు ఇందా మిత్రులు చెప్పినట్టుగా ఎమ్మెల్యేల తాలూకు సహాయ సహకారాలు తీసుకొని మా హక్కులు ఏమేమి ఉన్నాయో కావాల్సింది ఏంటో ప్రజాస్వామ్య పెద్దకు ఏమేమి రావాలో గవర్నమెంట్ రాకూడని ఏటని మేము ఎప్పుడు వెళ్ళాం వచ్చి ఏమైనా ఉంటే మీరు పరిశీలించండి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసే దిశగా తప్ప ఈ ఫోరం అనేది ఎవరికి యాంటీ గట్ట కాదు ఎవరిని వ్యతిరేకించడానికి కాదు మా పనులు మరింతగా చేస్తూ రేపు రాబో మళ్ళీ జనరల్ ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకి మరింత మెజార్టీ తెచ్చిచ్చి పెట్టడానికి ప్రయత్నం జరిగేదానికి ఈ ఫోరం మేము ఫారం చేసుకుంటున్నాం అయితే ఈ పాల్గొన్నారు అయితే ఎన్నికలు హాజరవని వారి పరిస్థితి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇంచుమించు మాకు 39 మంది జడ్పీటీసీలు ఉండేరు ఇద్దరు కాక్షన్ మెంబర్లు 41 జడ్పీ చైర్మన్ పోతే 40లోనే నేను మా ఇయ్యంకరాలు మా ఇంకొక సిస్టర్ ముగ్గురుని తీసిస్తే 37కి ఇంచుమించు 30 పైచీలకు వచ్చారు నేనేమన్నానంటే నా మీదే గౌరవంగా ఇంత బాధ్యతైన పదవి పెట్టినప్పుడు సోదరులందరూ కలిపి రేపొద్దు నేను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టి ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే మాత్రం మళ్ళీ నేను పడలేని పరిస్థితి కాబట్టి తప్పకుండా మీరు పెట్టినటువంటి బాధ్యతని బాధ్యతగా తీసుకొని బరువుగా ఫీల్ అవ్వకుండా తప్పుంటూ పనిచేస్తాను కానీ ఆయా కాన్స్టిట్యున్సీలు ఎవరెవరైతే మిస్ అయ్యారో ఆ జడ్పీటీసీలో ఒపీనియన్ కూడా కొనుక్కోమంటే ఒక 7 మిస్ అయితే 7 కూడా డిఫరెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సోదరు జడ్పీటీసీలు అందరూ కూడా ఫోన్లు చేసి ఇవాళ ఈ డయాస్కి ప్రిసైడ్ చేసినటువంటి సన్యాసరాజు గారికి అందించిన వెంటనే విత్ పోతల శ్రీనివాసరావు రోలుగుంట కానీ యూఎస్ఏలో ఉన్నటువంటి కోటోటల జడ్పీటీసీ గారు కానీ లేకపోతే నక్కపల్లి కానీ పైకరపేట కానీ జీకే విధి జీమాడుగులు కానీ చీడికాడు కానీ దేవర కోటపాడు కానీ పెందుర్తి కానీ నెక్స్ట్ సబ్బవరం కానీ గులగొండ సుర్ల గిరిబాబు గారు కానీ పెట్ల సత్యవతి గారు భద్రాచల భార్య మాకవరపల్లి కానీ అందరూ కూడా వీరికి ఆమోదం చెప్పారు. ఏదైనా ఇది ఒక ఎన్నికలాగట కాకుండా ఇందాక మన వెంకటప్పుడు గారు చెప్పినట్టుగా ఒక సిస్టమ్ వెళ్ళిపోదు అనుకున్నాం కాబట్టి అందరం కలిపి నేను మాట అయితే చెప్పాను ఎవరైనా ఉంటానండి ఇలాంటే మాత్రం తప్పకుండా నా సహాయ శాఖలు అన్ని రకాలు కూడా అందిస్తాను కూడా చెప్పాను. ఎందుకనో సెంటర్ ఉంటుందనో లేకపోతే ఛానల్ బట్టి కొద్దిగా రాజకీయాలు కొద్ది ముందుగా ఉన్నానేనో ఏదో నాకు నాలో ఏం వచ్చిందో తెలియదు కానీ ఈ పెద్దలందరూ కూడా చాలా అరుదైనటువంటి పురస్కారం నా చేతిలో పెట్టారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటాను ఈ పదవికి అందం తెచ్చేలా నేను ప్రవర్తిస్తానని చెప్పి మీ మీడియా ద్వారా సుదీర్ఘ దూరం నుంచి వచ్చారు జడ్పీటీసీలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా మనవడి సందర్భంగా మా తమ్ముడికి పురస్కారం అందించినందుకు మీకు మరీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వడ్డాది గ్రామంలో మా గౌరవ ఉచ్చిపేట మండల జడ్పీటీసీ గారు చోడవ నియోజకవర్గం ఉచ్చిపేట మండలం జడ్పీటీసీ గారు అయిన దొండ రాంబాబు గారి ఫామ్లో ఆత్మీయ సమావేశం జడ్పీటీసీలందరిది కలిసాం. ఈ కలిసిన సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో మద్దతుతో ఆశీస్సులతో మేము జడ్పీటీసీలుగా గెలుపొంది ఈ జిల్లాలో ప్రజలకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళికల్ని గ్రామాల్లోకి తీసుకుని వెళ్ళి పార్టీకి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి
మా నియోజకవర్గాల గౌరవ ఎమ్మెల్యేలకి చేదోడుగా ఉంటూ పార్టీకి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారికి పేరు తెచ్చే విధంగా అవన్నీ తెచ్చే విధంగా మమ్మల్ని జడ్పీటీసీలుగా గెలిపించిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 39 మంది జడ్పీటీసీలు ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని మేమందరం కూడా ఒక ఫార్మ్ ఉంటే బాగుంటుంది మా జడ్పీటీసీలందరికీ. ఏదైనా చిన్న చిన్న సమస్యలు, ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు, ఏమైనా చిన్న చిన్న కష్టాలు ఉంటే కలిసి కూర్చొని ఒక కుటుంబంలా మాట్లాడుకొని ఆ సమస్యలని సంబంధిత అధికారులు, సంబంధిత శాఖాధిపతులు, సంబంధిత వ్యక్తులు వ్యవస్థల వరకు తీసుకెళ్ళటానికి తద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రజలకు మెరైన మెరుగైన మరింత సేవ చేయటానికి తద్వారా మా గ్రామాల్లో మా మండలాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఒక వేదికగా ఈ ఫోరంని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ఫోరంలో విశాఖపట్నం జిల్లా జడ్పీటీసీల ఫోరంకి అధ్యక్షులుగా మా గౌరవ బుచ్చేపేట మండలం జడ్పీటీసీ గారు దొండ రాంబాబు గారిని మేమందరం